హాయ్ స్టూడెంట్స్, సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్ నోయింగ్ అవర్ నెంబర్స్ చాప్టర్ 1. దీంట్లో ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్, ఇంకొకటి ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్, రెండు ఉంటాయి. అయితే మనము ఫస్ట్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ గురించి తెలుసుకుందాం. ఇది ఫిఫ్త్ క్లాస్లో మీకు తెలుసు, ఆల్రెడీ యూ నో దిస్. అగైన్ యూ వాంట్ టు ఎక్స్ప్లెయిన్, షుడ్ ఎక్స్ప్లెయిన్. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, ల్యాక్, 10 lakh, క్రోర్, 10 crore, 100 crores. ఇవి మనకి ఎందుకు నేర్చుకోవాలి అని అంటే, ఏదైనా నెంబర్ని రీడౌట్ చేయాలన్నా, ఏదైనా నెంబర్ని రాయాలన్నా ఇవి మనకి కంపల్సరీగా కావాల్సిందే. ఏది, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, ల్యాక్, 10 lakh, క్రోర్, 10 crore, 100 crores. ఇది ఇండియన్ సిస్టమ్ అన్నమాట. ఓకేనా, దీన్ని మనము టేబుల్ రూపంలో ఎలా రాసుకోవాలో చూద్దాం. చూడండి, వన్స్ డివైడెడ్ ఇంటూ 3 parts. వన్స్ డివైడెడ్ ఇంటూ 3 parts. థౌజండ్స్ డివైడెడ్ ఇంటూ 2 parts. ల్యాక్స్ డివైడెడ్ ఇంటూ 2 parts. క్రోర్స్ డివైడెడ్ ఇంటూ 3 parts. ఇందాక మనం వన్స్, టెన్స్ అవి నేర్చుకున్నాం కదా, అలాగే సేమ్ టు ఇది. చూడండి, వన్స్ డివైడెడ్ ఇంటూ 3 parts అనమాట. ఈ 3 ఫ్రెండ్స్ లాగా మనం కలిపి చదవాల్సి ఉంటుంది. చూడండి, వన్స్ డినోటెడ్ బై ఓ, టెన్స్ డినోటెడ్ బై టి, హండ్రెడ్స్ డినోటెడ్ బై హెచ్. ఓకే, ఈ 3 ఒక కేటగిరీ. ఇదేంటి, వన్స్ కేటగిరీ అనమాట. ఓకే, ఇవి 3 వన్స్ కేటగిరీ, ఇవి 3 ఒక కేటగిరీ. ఓకే, నెక్స్ట్ థౌజండ్స్ డివైడెడ్ ఇంటూ 2 parts. ఓకే, థౌజండ్స్, 10,000s. ఓకే, 10,000. థౌజండ్స్ డినోటెడ్ బై టిహెచ్, 10,000 డివైడెడ్ బై టిహెచ్. ఓకే, ఆఫ్టర్ దట్ ల్యాక్స్. ఈ 2 ఫ్రెండ్స్ అనమాట. అట్లాగే ఈ ల్యాక్స్ కూడా, ఈ ల్యాక్స్ 2 ఒక ఫ్రెండ్స్ అనమాట. ఓకే, ల్యాక్స్ 1 గ్రూప్. సో ల్యాక్స్ డినోటెడ్ బై ఎల్, 10 lakhs డినోటెడ్ బై 10 lakhs, టిఎల్. నెక్స్ట్ క్రోర్ డివైడెడ్ ఇంటూ 3 parts. క్రోర్స్ డినోటెడ్ బై సిఆర్, 10 crores డినోటెడ్ బై టిసిఆర్, 100 crores డినోటెడ్ బై హెచ్సిఆర్. ఓకేనా, ఇట్లా టేబుల్ ఉంటుంది. చూడండి, ఒకసారి నోట్ చేసుకోండి కావాలనుకుంటే. వన్స్, థౌజండ్స్, ల్యాక్స్, క్రోర్ అన్నమాట. ఇది మనము ఇంప్లిమెంట్ ఎలా చేస్తాం, నెంబర్స్లో ఎలా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, చూడండి, ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాడు. చూడండి, 257 అని. ఇది మనకి ఫిఫ్త్ క్లాస్లో తెలుసు, అయినా ఒకసారి చూసుకుందాం. 257 పైన నేను ఓ అనేటువంటి సింబల్ ఇచ్చా. ఓ మీన్స్ వన్స్, టీ మీన్స్ టెన్స్, హెచ్ మీన్స్ హండ్రెడ్స్ అనమాట. ఇందులో 200s ఉన్నాయి, 5 tens ఉన్నాయి, 7 ones ఉన్నాయి. ఓకేనా, సో దీన్ని ఎలా రీడౌట్ చేస్తాము అని అంటే, చూడండి, 257. చూడండి, ఇక్కడ రాస్తాం 257. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ. ఓకే, 7 3 4 5 4 3. ఓకేనా, ఇప్పుడు 3 పైన ఓ అని పెట్టాం. ఇది ఏంటి, వన్స్ అన్నమాట, వన్స్. ఓకే, ఇది టెన్స్, ఇది హండ్రెడ్స్, ఇది 1,000, ఇది 10,000, ల్యాక్స్. ఇట్లా కామాలు పెట్టుకోవాలి. మనం టేబుల్లో చూసాం కదా, ఇదంతా ఫ్రెండ్స్ అని, ఈ 2 ఒక ఫ్రెండ్స్ అని టేబుల్లో చూసాం కదా. మనకి ఇచ్చిన నెంబర్ ప్రకారం ఇట్లా కామాలు పెట్టుకోవాలన్నమాట. 1 2 3 1 2 1 2 1 2 3. అట్లా ఇంకా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా నెంబర్స్ ఎన్ని నెంబర్స్ ఇస్తే దాన్ని బట్టి పెట్టుకోవాలి. ఓకేనా, ఇక్కడ పెట్టాను చూడండి, 1 2 3 1 2. ఓకే, అంటే ఈ 3 ఒక కేటగిరీ కాబట్టి కామా పెట్టుకోవాలి. ఓకే, చూడండి, 7 3 4
5, 4, 3 ఇలా కామాలు పెట్టుకోవాలి. కామాలు పెట్టుకొని పైన వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్, 10,000, ల్యాక్ మనం గుర్తు పెట్టుకుంటే ఇది అవసరం. పైన మనం ల్యాక్స్, 10 lakhs అని ఇంకా రాను రాను అట్లా చేయక్కర్లేదు. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని వర్డ్స్లో ఎలా రాస్తాము చూడండి. వర్డ్స్లో రాసేటప్పుడు 7 lakhs, 7 lakhs ఎందుకంటే 7 పైన ఏముంది ఇక్కడ ల్యాక్స్ అని ఉంది. సో 7 lakhs. నెక్స్ట్ 34,000. ఓకే 543. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2, 7, 5, 8. దీన్ని మీరు చూడండి ఒకసారి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్. దీన్ని ఎట్లా రాస్తాం చూడండి. 2,758. ఓకే 2,002 పక్కన కామా పెట్టుకోవాలని చెప్పాను కదా, ఈ 3 ఫ్రెండ్స్ అని చెప్పాను కదా. ఓకే సో ఈ 3 ఫ్రెండ్స్ కాబట్టి ఒకసారిగా చదవాల్సి వస్తుంది. 758 అని 2 సపరేట్. సో 2,758. ఇంకా కొంచెం పెద్ద నెంబర్ మనం తీసుకున్నట్లయితే చూడండి, ఒక ఏదైనా మీ ఫోన్ నెంబర్స్ ఉంటాయి కదా, 10 digit నెంబర్స్ ఫోన్ నెంబర్స్ ఉంటాయి కదా, అలా తీసుకోండి. ఏదో ఒక ఫోన్ నెంబర్ తీసుకుని మీరు ఇట్లా రాయొచ్చు అనమాట. ఓకేనా? నేను 10 digits నెంబర్ తీసుకున్నాను చూడండి. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 డిజిట్ నెంబర్స్. 10 digit నెంబర్స్ని ఎలా మనం రాయాలి అనేది చూద్దాం. ఓకేనా? ఏం చెప్పాను మీకు, కామా పెట్టాలని చెప్పాను. పైన వన్స్ ప్లస్ ఒక కేటగిరీ, థౌజండ్స్ ఒక కేటగిరీ, ల్యాక్స్ వన్ కేటగిరీ, క్రోర్స్ వన్ కేటగిరీ అని చెప్పాను కదా. అట్లాగే ఇప్పుడు మనం వన్స్ ఒక కేటగిరీ కింద కామా పెట్టుకోవాలి చూడండి. 1, 2, 3 కామా, 1, 2 కామా. ఓకే 1, 1, 2 కామా, 1, 2, 3 కామా, అట్లా. ఓకేనా? సో ఇప్పుడు ఎందుకు ఇట్లా కామాలు పెట్టుకున్నాను, ఐడియా వచ్చిందా మీకు? వచ్చిందా? ఎందుకంటే పైన టేబుల్ చూడండి ఒకసారి. ఓకే నేను ఆ 3 ఒక కేటగిరీ అని, ఈ 2 ఒక కేటగిరీ అని, ఈ 2 ఒక కేటగిరీ అని, ఈ 3 ఒక కేటగిరీ అని చెప్పాను. అవునా? అట్లా కామా పెట్టాల్సి వచ్చింది చూడండి. ఇప్పుడు దీన్ని ఎట్లా రీడ్అవుట్ చేద్దాం. ఇప్పుడు 7 ఆ పైన ఏం రాసుకున్నాం, హెచ్సిఆర్ అంటే ఏంటి, 100 crores కదా. సో ఈ 3 ఒకే కేటగిరీకి సంబంధించినవి కదా, కాబట్టి 745 crores. ఓకే 745 crores. ఆ తర్వాత 28 lakhs. ఆ తర్వాత 31,000. ఆ తర్వాత 692. అర్థమైంది ఇప్పుడు 692. ఇట్లా దీన్ని మనము కామ పెట్టుకుంటే ఎట్లా రాయాలి, ఎలా చదవాలి అనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. కామ ఎలా పెడతాము, ఈ కేటగిరీ పైన టేబుల్ కేటగిరీ ప్రకారం కామ పెడతాం. అండర్స్టాండ్? ఇలాగే మీరు ఇంకొక 10 digits ఉన్న నెంబర్ తీసుకుని, అదే ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కదా ఈజీగా నెంబర్స్ తీసుకుని మీరు రాసి చూడండి. ఓకేనా? మీకు అప్పుడు ప్రాక్టీస్ అవుతుంది. ఓకే.